ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇవాళ కేటీఆర్ మాట్లాడిన మాటలు చూస్తే కనుక ఎటువైపు వెళ్ళవచ్చేది? బుచ్చాన బహుశా మీరు పుట్టక ముందు నుంచి వార్త నేను వింటున్నా. ఎమర్జెన్సీ టైంలో పుట్టినావును చిన్న పిల్లవాడు పిల్లలు అంతకంటే ముందు నుంచి ఫోన్ ట్యాపింగ్ ఉన్నది. యాక్చువల్గా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఎవరెవరు చేయాలి, ఎంతకాలం చేయాలి, 6 మంత్స్కి ఒకసారి దాన్ని రెన్యువల్ చేసుకోవడము, దాంతోపాటుగా లేటెస్ట్ గైడ్ లైన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినవి ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఆఫీసర్స్కి ఇచ్చిన గైడ్ లైన్స్ అవి. అయితే ఏనాడు ఏ ప్రభుత్వం కూడా, అది జనతా పార్టీ కావచ్చు, అది ఎన్డీఏ కావచ్చు, అది యూపీఏ కావచ్చు, అది రాష్ట్రాలలో ఉన్న ఏ పొలిటికల్ పార్టీ కానీ, దాన్ని ఖాతరు చేసిన ఆధారాలు మనకు కనబడాయి, గౌరవించిన ఆధారాలు మనకు కనబడే గైడ్ లైన్స్ని కానీ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టాలు భారతదేశంలో పేపర్ల మీదనే ఉంటాయి. అమలుకి వచ్చేసరికి చాలా చట్టాలను ప్రభుత్వాలే వైలేట్ చేస్తాయి. కంచె చేను వేస్తే అంటాం కదా, ఇదేంటంటే నేతిపీరకాయలు ఎంత నెయ్యి ఉంటుందో ఈ ప్రజాస్వామ్యం అనే పదంలో భారతదేశంలో అంత ఉంటుంది. కాబట్టి ప్రజలకు విలువ ఇవ్వరు, ప్రజల చట్టాలకు విలువ ఇవ్వరు. ఇవి పేపర్ మీద చూపెట్టి ఐక్యరాజ్య సమితిని కన్విన్స్ చేయడానికే తప్ప, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటి వాటిని ఖాతా చేయడానికి తప్ప ఇంప్లిమెంట్ కావు. కానీ కేటీఆర్ చెప్పిన మాట మేమే కాదు అధికారులు ఉన్నారు అని వారు అన్నమాట, ఎవరిపైన దీని ఇంపాక్ట్ ఎట్లా ఉండవచ్చు? వాస్తవంగా ఏ ప్రభుత్వాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పినా కూడా, అంటే ముఖ్యమంత్రులు తర్వాత కన్సర్న్ మినిస్టర్స్ ఎవరు ఏం చెప్పినా కూడా ఇంప్లిమెంట్ చేయాల్సింది అధికారులు. కాబట్టి ప్రధానమైన బాధ్యత అధికారి మీద ఉంటుంది. ఇప్పుడు అధికారి, మనం పల్లెటూరులో మనం వ్యవసాయం చేయడానికి జీతగాన్ని పెట్టుకుంటాం. ఆ జీతగానికి ఏంటంటే ఎటువంటి ఇవి ఉండవు, రెస్పాన్సిబిలిటీస్ ఏది చెప్తే అది చేయాలి. కానీ వీళ్ళు అట్లా కాదు కదా. ఇప్పుడు దీన్ని వైలేట్ చేసింది ఎవరు? ఐఏఎస్లు ఐపీఎస్లు. ఇప్పుడు ఐపీఎస్ అనుకో, ఇక్కడ వైలేట్ చేసింది ఐపీఎస్లు. దాని పైన సెక్రటరీస్ కూడా ఉంటారు, బహుశా ఐఏఎస్ ఉన్నాడో ఐపీఎస్ ఉన్నాడో సెక్రటరీ, హోమ్ సెక్రటరీ. ఈ హోమ్ సెక్రటరీ బాధ్యత అది, ఇది పర్మిషన్స్ ఇవ్వడము. ఇప్పుడు స్టేట్లో ఏదన్నా ఒక రాత్రి సడన్గా 10 గంటలకు డీజీపీకి ఒక ఫోన్ వస్తుంది, ఫలానా ఫోన్ నంబర్ నుంచి కన్వర్జేషన్ జరిగింది, అతను బాంబు పెట్టబోతున్నాడు అని అంటాడు. అప్పటికప్పుడు ఆయన హోమ్ సెక్రటరీ ఫోన్ చేసి పర్మిషన్ తీసుకొని అతను దాన్ని ట్యాప్ చేయాలి ఆ ఫోన్ను. అయితే హోమ్ సెక్రటరీ ఐఏఎస్ ఉండొచ్చు, ఐపీఎస్ ఉండొచ్చు. మన దగ్గర కూడా వెంకటేశం గారు, బుర్ర వెంకటేశం కూడా ఒకసారి హోమ్ సెక్రటరీగా ఉన్నాడు. కాబట్టి అక్కడి నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ డీజీపీ, డీజీపీ తెలవకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదు. తర్వాత ఐజీలు ఎవరైతే దీనికోసం పెట్టినో, ఐజీలు, ఐజీల కింద ఉన్న ఎస్పీ క్యాడరు, ఎస్పీ క్యాడర్ కింద ఉన్న డిఎస్పీ క్యాడరు, ఈ సైబర్ క్రైమ్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు. కాబట్టి ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టాల్సి వస్తే, ఫస్ట్ వయలేట్ చేసిన దానికి ఎవరు కింద నుంచి అధికారుల మీద పెట్టుకుంటూ హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వనందుకు ఆయన మీద కూడా పెట్టాలి. ఆయనకు అన్నీ తెలవాలి కదా. పర్మిషన్ ఇవ్వకుండా కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అన్నప్పుడు నువ్వేం చేసావు? యు ఆర్ అథారిటీ కదా, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ తెలియదని, గైడ్ లైన్స్ తెలివాయా? కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా జరగలేదు. ఇది కేవలం ఏంటంటే కక్ష తీర్చుకోవడానికి బ్లాక్మెయిల్ టాక్టిక్స్ అంతే. ఎక్కడ ఫోన్ ట్యాపింగ్లు ఎవరిని శిక్షించారు? పోనీ మనం 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం మనం విన్నాం పెగాసెస్, పెద్దలుల్లి ఇజ్రాయెల్ టెక్నాలజీని పట్టుకొచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్ చేసింది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అప్పటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతూనే ఉన్నాయి. ఎవరన్నా రాని ముఖ్యమంత్రి వాళ్ళు ఐఎస్ఐఎస్ తీవ్రవాదులే ఫోన్ ట్యాపింగ్ చేస్తే ప్రాబ్లం లేదు, పోనీ నక్సలైట్స్కి ఫోన్ ట్యాపింగ్ చేసినా ఎన్డీఏ ఇట్లాంటి ఎన్ఐఏ లాంటి ఏమన్నా ఇన్స్ట్రక్షన్లతో చేసినా కూడా ఇబ్బంది లేదు. కానీ పొలిటికల్ వాళ్ళయి, తర్వాత సినిమా యాక్టర్లయి, ఈ ప్రైవేట్ టాక్ మాట్లాడేటోళ్ళయి, చైర్మన్లు ఎవరు ఉన్నారు, చైర్మన్లై, పార్టీ నాయకులై, పార్టీ అధ్యక్షులై, ఇటువైపు వచ్చింది అనేది అది చేయకూడదు కదా. కానీ అన్ని పార్టీలలో చేస్తున్నారు అంటున్నా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళ సొంత పార్టీ నాయకులను నమ్మలేని పరిస్థితి కదా. వాళ్ళ మీదనే మళ్ళీ నిఘాలు అంటే ఇది చాలా దుర్మార్గమైన పద్ధతి ఇది. బట్ దీనికి ఆధారాలు లేవు. అంటే అక్కడ కింద అధికారులు ఇచ్చే ఓవరాల్ ఎవిడెన్సే తప్ప ఇంకోటి చెప్పనా, ప్రభుత్వం మారుతుంది అన్నప్పుడే, అంటే పోలింగ్ అవుతుంటుంది కదా,
పోలింగ్ అయినప్పుడు టీవీ ఛానళ్ళల్లో వస్తుంటుంది ఎంత అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మనది 119 సీట్స్, 119. ఎప్పుడైతే ఒక 40 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉందని వచ్చిందో అన్ని ఎవిడెన్స్లన్నీ కథం చేస్తారు. ఇప్పుడు ప్రణితరావు విషయంలో జరిగింది అదే, అది ఎవిడెన్స్ దొరకదు, ఎవిడెన్స్ దొరకదు. కానీ రాజకీయ పార్టీలతో ఆట ఆడుకోవడానికి, వాళ్ళని విక్టిమైజ్ చేయడానికి, ఏ ఆధారాలు లేకున్నా కూడా బ్లాక్మెయిల్ చేయడానికి, బెదిరేయడానికి, లొంగ తీసుకోవడానికి, అవసరమైతే 1,000-2,000 కోట్లు లాక్కోవడానికి ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నేను లోపలేస్తా అంటే ఆ కేసు ఎప్పుడో కదా ప్రూవ్ అయ్యేది, ఓరల్ ఎవిడెన్స్ మీద అడ్మిట్ కాదు అది, ఆధారాలు కావాలి కదా. కోర్టు అడుగుతుంది రేపు, డిఫెన్స్ అడ్వకేట్లు ఢిల్లీ నుంచి వస్తారు, సుప్రీంకోర్టు నుంచి, ఏది నీ ఎవిడెన్స్ అంటారు, ఏముండదు. నిన్న చూసాం కదా మనం ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో 6 నెలల లోపల పెట్టుకొని నువ్వు ఏ ఆధారాలు చూపెట్టినావా, ఏ ఆధారాల్లో డబ్బులు ఇచ్చినా అని చెప్పడానికి అని నిన్న బెయిల్ ఇచ్చిండు. రేపు కవితకు కూడా అంతే అవుతుంది, ఏ ఆధారాలు లేవు. లాస్ట్కి ఏం చేస్తానంటే బెదిరించి కొట్టి అప్రూవర్లుగా మారుస్తున్నారు, వాళ్ళ స్టేట్మెంట్ల మీద ఇచ్చేస్తున్నారు. కానీ అప్రూవర్ స్టేట్మెంట్ కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ ఆఫీసర్ ఇన్ ద లాకప్ ఆర్ ఇన్ ద కస్టడీ ఇస్ నాట్ అడ్మిసిబుల్. అంటే కోర్టు ముందు నిలబడదు, కొట్టేస్తారు. రైట్, కొట్టేస్తారు. అంటే కవిత ఈ లెక్కన కవిత పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఏం కాదు. ఆమె జైలు పోయిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అవుతున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యిండు, అంత ఇంకో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, కాబట్టి రేపు కవిత కూడా ముఖ్యమంత్రి అవుతుంది తెలంగాణకు. అంటే మొన్న చంద్రబాబు జైలు కొండి, మరి ఆయన కూడా స్కోప్ ఉంది అట్రై అవుతాడు. ఇప్పుడు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు కదా ఆయన, ఇటు బీజేపీ అటు పవన్ కళ్యాణ్ అయినా కావచ్చు మళ్ళా. అంటే అది అక్కడ పోతే ఏమైందంటే ఏకాగ్రత దొరుకుతుంది, ఒంటరిగా ఆలోచించుకోవడానికి టైం దొరుకుతుంది, ఆ 7 లక్షలు 10 లక్షలు పోతుంది. కాబట్టి జైలు పోయిన వాళ్ళకు పదోన్నత అనేది సహజంగా జరిగింది. చాలా కనపడుతున్నారు, ఒకరిద్దరు అనగా చాలా మంది ఉన్నారు.